హాయ్ గాయ్స్, వెల్కమ్ టు లేట్ నైట్ కాఫీ. అండ్ ఈ రోజుల్లో నెట్ డాటా చాలా ఇంపార్టెంట్ కదండి, ఎందుకంటే అందరూ యూజ్ చేస్తున్నారు. అలాంటిది ఇంత వైరల్ అయిన ఇది ఎలా అయిందంటే సోషల్ మీడియా. యాక్చువల్లీ సోషల్ మీడియా అనేది చాలా అంటే చాలా మొత్తం ప్రపంచాన్ని మార్చేసింది, ఒక రివల్యూషన్ తీసుకొచ్చిందని చెప్పాలి. చాలా కనెక్షన్స్ అండ్ ఎక్కడ ఏం జరుగుతుందో ఒక చోటు నుంచి ఇంకో చోటికి చాలా సింపుల్గా కన్వే చేసిన విషయం ఏంటంటే సోషల్ మీడియా. అలాంటి సోషల్ మీడియా అనేది స్నేహితులను చేసింది, చాలా ఫ్రెండ్షిప్ చేసింది, ఎంతో పరిచయం చేసింది. అలాంటి సోషల్ మీడియా కోసం కొన్ని యాప్స్ ఉన్నాయి కదా, ఆ యాప్స్లోనే టాప్ 10 యాప్స్ ఇన్ సోషల్ మీడియాస్, అంటే సోషల్ మీడియాస్లో టాప్లో ఉన్న 10 యాప్స్ ఏంటి అండ్ వాళ్ళ ఓనర్స్ ఎవరు, వాళ్ళ నెట్వర్క్ ఎంత 1 ఇయర్కి అనేది మనం ఈరోజు చూద్దాం నా వీడియోలో. అండ్ ఈ విషయానికి వస్తే 10th ప్లేస్లో ఉంది గ్రీ. ఈ గ్రీ అనే యాప్ ఓనర్ ఎవరంటే యోషికాజ్ తనాకా. ఇది జపనీస్ లార్జెస్ట్ సోషల్ మీడియా నెట్వర్క్ అండి. అండ్ దీని ప్రజెంట్ వాల్యూ ఎంతంటే $1 బిలియన్. ఇది 10th ప్లేస్లో ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ లైన్ సోషల్ మీడియా యాప్ ఓనర్ ఎవరంటే హై జిన్ లీ. ఇది కూడా కొరియన్ బిలియనర్ అనేది దీని ఓనర్ అండి. ఇది కూడా పాపులర్ సోషల్ మీడియాలో జపాన్లో చాలా ఫేమస్. అండ్ దీని నెట్వర్త్ వస్తే పర్ ఇయర్ $1.4 బిలియన్స్, అంటే $1 బిలియన్స్ అండి. ఇది 9th ప్లేస్లో ఉంది. ఇక నెక్స్ట్ 8th ప్లేస్లో వస్తే లింక్డ్ఇన్, మీ అందరికీ తెలిసి ఉంటుంది యాప్. అండ్ దీని ఓనర్ వచ్చేస్తే రియాడ్ హోఫ్మ్యాన్. అండ్ ఇది చాలా పాపులర్, ఇది బిజినెస్ ప్లాట్ఫామ్ అండి ఈ యాప్ అనేది. ఈ యాప్ యొక్క నెట్వర్క్ ఎంత అంటే $1.9 మిలియన్. ఇది 8th ప్లేస్లో ఉంది ఓవరాల్ సోషల్ మీడియా యాప్స్లో. అండ్ 7th ప్లేస్లో వచ్చేస్తే నాప్స్టార్. ఇది నాప్స్టార్ అనేది ఫైల్ షేరింగ్ యాప్ అండి. ఇది చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలాంటి దానికి ఓనర్ ఎవరంటే సీన్ పార్కర్. అండ్ దీని నెట్వర్క్ ఎంత అంటే పర్ ఇయర్ $2.7 బిలియన్స్. అండ్ ఈ యాప్సే కాక ప్లాక్సో, ఎయిర్ టైమ్ అండ్ బ్రిగేడ్ అనే టైమ్స్కి ఈయన ఓనర్ సీన్ పార్కర్ అనేవాడు. ఇది 7th ప్లేస్లో ఉంది. ఇక 6th ప్లేస్లోకి వచ్చేస్తే స్నాప్చాట్. ఇది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ చాలా బాగుంది. అండ్ దీని సీఈఓ అండ్ ఓనర్ వచ్చేస్తే ఈవాన్ స్పైగల్. దీని పరియర్ ఎంత అంటే $3.6 మిలియన్స్. అండ్ కోఫౌండర్ కూడా ఉన్నారండి దీనికి, అతని పేరు బాబీ మోర్ఫే. అతని నెట్వర్త్ వస్తే $3.7 బిలియన్స్. అండ్ దీనికి ఒకరుగా ఇద్దరు కోఫౌండర్స్ ఉన్నారు, రేజీ బ్రౌన్ కూడా ఉన్నాడు. ఇది 6th ప్లేస్లో ఉంది టాప్ 10 సోషల్ మీడియా యాప్స్లో స్నాప్చాట్ అనేది. ఇక 5th ప్లేస్లోకి వస్తే ట్విట్టర్ అందరికీ తెలిసే ఉంటుంది. ఏ విషయమైనా ట్విట్టర్లో చాలా సింపుల్గా ఫేమస్ అవుతుందండి, అందరికీ తెలిసిందే కదా ప్రతి ఒక్క విషయం. ఈ మధ్య ట్విట్టర్లో చాలా బాగుంది. అండ్ దీని ఓనర్ వస్తే జాక్ డోర్సే. ఈ జాక్ డోర్సే ఇది 2006లో వచ్చింది. అండ్ దీనికి పార్ట్నర్స్ కూడా ఉన్నారు, వాళ్ళు ఎవరంటే ఈవే విలియమ్స్ అండ్ బిగ్ స్టోన్ అండ్ నోహో గ్లాస్. వీళ్ళంతా కలిపి ట్విట్టర్ని క్రియేట్ చేశారు. అండ్ దీని నెట్వర్త్ వస్తే $4 బిలియన్స్. ఇది 5th ప్లేస్లో ఉంది ట్విట్టర్ అనేది టాప్ 10లో. అండ్ నెక్స్ట్ వస్తే మనందరికీ తెలుసు రోజు యూజ్ చేస్తున్నాం కదా, రెగ్యులర్గా ఏదైనా వస్తే చాలు ఖచ్చితంగా అది ఓపెన్ చేయాల్సిందే. డైలీ దీన్ని ఓపెన్ చేయాల్సిందే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు. ఎవరైతే ఆండ్రాయిడ్ మొబైల్ వాడుతున్నారో వాళ్ళంతా ఇది యూజ్ చేస్తున్నారు. ఆ సోషల్ మీడియా యాపే వాట్సాప్. ఈ వాట్సాప్ అనేది జాన్ కోమ్ అనే అతను క్రియేట్ చేశాడు, అండ్ ఫౌండర్ అతనే. ఇది లార్జెస్ట్ మొబైల్ మెసేజ్ సర్వీస్ అండి, ఇండియాలోనే కాదు ఓవరాల్ వరల్డ్గానే లార్జెస్ట్ మెసేజ్ సర్వీస్. ప్రతి ఒక్కటి ఫార్వర్డ్ చేసుకుంటారు, మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. అండ్ దీని నెట్వర్క్ ఎంత వస్తే పర్ ఇయర్
$10.3 billion అండ్ ఈ వాట్సాప్ అనేది ఫోర్త్ ప్లేస్లో ఉంది టాప్ 10 సోషల్ మీడియా యాప్స్లో. ఇక నెక్స్ట్ వస్తే టెన్సెంట్. ఈ టెన్సెంట్ అనేది ఇది చైనీస్ కంపెనీ ఇన్వెస్ట్మెంట్ యాప్ అండి, అండ్ దీని ఓనర్ వచ్చేసి మా హౌటెంగ్. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ లార్జెస్ట్ గేమింగ్ కంపెనీ ఇప్పటివరకు అయితే. డెవలపర్స్ ఎవరైతే చేశారో బెస్ట్. అండ్ దీంతో పాటు వీళ్ళు సోషల్ మీడియా యాప్లో వీచాట్ కూడా పెట్టారు, అంటే టెన్సెంట్కి వీచాట్ కూడా కనెక్ట్ అయ్యి ఉంటుంది. అండ్ దీని నెట్వర్త్ వస్తే పర్ ఇయర్ $43.2 billions. ఈ టెన్సెంట్ యాప్ అనేది టోటల్ యాప్ టోటల్ ఆల్ ఓవర్ సోషల్ మీడియా యాప్స్లో థర్డ్ ప్లేస్లో ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేస్తే గూగుల్. ఓపెన్ చేయగానే ఏదైనా కావాలి, ఏదైనా సర్చ్ చేయాలి, ఏదైనా విషయం తెలుసుకోవాలంటే ప్రతి ఒక్కరు వాడేది ఈ సోషల్ మీడియా యాప్ గూగుల్. అండ్ దీని క్రియేటర్ ఎవరంటే ల్యారీ పేగే అండ్ సెర్జీ బ్రిన్. ఈ గూగుల్ అనేది ఒక సర్చ్ డివైస్ అండి, మీకు ఎందరు తెలిసింది సర్చ్ ఇంజిన్ ఏదైనా ఎత్తుకోవచ్చు. ఇందులో ఓవరాల్గా దీనికి చాలా అంటే చాలా క్రేజ్ ఉంది. అండ్ ఇందులో ఈ ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళ నెట్వర్క్ ఎంత అంటే పర్ ఇయర్ $61.6 billions అండ్ $59.4 billions రెస్పెక్టివ్లీ, అంటే రెగ్యులర్గా వీళ్ళకు ప్రతి ఇయర్ వచ్చేది. టాప్ 10 సోషల్ మీడియా యాప్స్లో సెకండ్ ప్లేస్లో ఉంది గూగుల్, అంటే ప్రతి ఒక్కటి మనం యూజ్ చేస్తున్నాం మన అందరికీ తెలిసిందే. ఇక అందరికీ తెలిసిందే ప్రపంచాన్ని ఒక ఊపి ఊపి, అసలు ఇది లేదు అంటే నువ్వు అసలు లెక్కలో లేనన్నట్టు క్రియేట్ చేసిన వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ ఎవర్గ్రీన్ సోషల్ మీడియా యాప్ అనేది. దీనికోసం అందరికీ తెలుసు అదే ఫేస్బుక్. ఫేస్బుక్ అనేది చాలా పరిచయాలు ఏర్పరిచింది, చాలా విషయాలు తెలుసుకునేలా చేసింది. అసలు సోషల్ మీడియా అంటే ఏంటి, అసలు సోషల్ పీపుల్ ఎలా కనెక్ట్ అవుతున్నారు అనేది ఈ ఫేస్బుక్ వల్ల తెలిసింది. అండ్ దీని ఫౌండర్ వచ్చేసి మార్క్ జుకర్బర్గ్. ఈ మార్క్ జుకర్బర్గ్ అనేది చాలా చిన్న ఏజ్లోనే ఫేస్బుక్ కనిపెట్టాడండి, చాలా అంటే చాలా అంటే చాలా పాపులర్ అయింది. ఒక్క దాంట్లో అంటే మామూలుగా వరల్డ్ మొత్తం పాపులేషన్లో 1/3 ప్లేస్ అంటే 10కి 7 మంది వాడుతున్నారండి ఫేస్బుక్. అంతలా అట్రాక్ట్ చేసింది, ఇది నంబర్ 1 స్పాట్లో ఉంది. అండ్ మార్క్ జుకర్బర్గ్ ఇస్ ద నంబర్ 1 సోషల్ మీడియా యాప్ ఓనర్. అండ్ ది నెట్వర్క్ వచ్చేస్తే పర్ ఇయర్ $74 billions అండ్ ఫేస్బుక్ ఇస్ ద నంబర్ 1 సోషల్ మీడియా యాప్ అండ్ జుకర్బర్గ్ ఇస్ ద నంబర్ 1 సోషల్ మీడియా యాప్ ఓనర్. ఇవ్వండి ఇప్పటివరకు మనం చూసిన టాప్ 10 సోషల్ మీడియా యాప్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఇందులో నేను చెప్పేది ఏంటంటే సోషల్ మీడియా అనేది కొన్ని సందర్భాల్లో ఒక పెద్ద మాయాజాలంగా ఉంటుంది. సో ఎవరు చిక్కుకోకండి, బీ కేర్ఫుల్. ప్రతి ఒక్కటి ఒకటికి 10 సార్లు ఆలోచించుకొని చేయండి ఏ డిసిషన్ తీసుకున్నా. అండ్ నేను రేపు ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే రైడ్ వెళ్దాం అనుకున్నా. సో నా నెక్స్ట్ వీడియోలో రైడ్ విత్ కన్నా రెడీ ఉండండి. అండ్ బాయ్ గాయ్స్, సైనింగ్ ఆఫ్, పవన్ కుమార్.